ఉదయం న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల్లో గెలుపోటములు సర్వసాధారణం, కానీ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం అటవికమన్న గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జి కుందూరు నాగార్జునరెడ్డి. మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ, కుట్టు మిషన్లో శిక్షణ ఇచ్చి 16 మందికి అందజేసిన నిర్వాహకులు. తెలుగుదేశం పార్టీ పెద్ద దొర్నాల మండల స్థాయి కార్యకర్తల సమావేశం. ఎన్నికలలో పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానన్న గూడూరి ఎరిక్సన్ బాబు. వినుకొండ టీడీపీ ఎమ్మెల్యేగా జీవీ ఆంజనేయులు విజయం సాధించడంతో కాలినడకన తిరుపతి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు. పశ్చిమ ప్రాంతంలో వైద్య రంగం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీ హర్ష హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొని వైద్యశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు వచ్చిన ఎంపీ ఎమ్మెల్యేలకు వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో వేద పండితుల చేత పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వైద్యశాలను వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఎంపీ ఎమ్మెల్యేల చేతుల మీదుగా రిబ్బన్ కత్తిరించి హాస్పిటల్ను ప్రారంభించారు. హాస్పిటల్లో వెలుపల ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, కందుల రామరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త సూర పరమేశ్వర్ రెడ్డి, హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్లు జ్యోతి ప్రజ్వలన చేసి వైద్యుల గదులు, ఆపరేషన్ థియేటర్, రోగులకు చెందిన వార్డులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ మార్కాపురం డివిజన్ పరిసర ప్రాంతంలోని ప్రజలు అత్యవసర వైద్య సేవల కోసం గుంటూరు, ఒంగోలు, విజయవాడ, కర్నూలు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లకుండా మార్కాపురంలోనే వైద్యశాలలు అందుబాటులోకి రావడం అభినందనీయమని, అత్యాధునిక స్థాయిలో ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం కూడా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీ హర్షవర్ధన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీ కళ్యాణి, పట్టణంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు, పలువురు వైద్యులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పెద్ద దొర్నాలలోని లహరి ఫంక్షన్ హాల్లో పెద్ద దొర్నాల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఎరువ మల్లికార్జునరెడ్డి అధ్యక్షతన పెద్ద దొర్నాల మండల స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్సన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికలలో పెద్ద దొర్నాల మండల పరిధిలోని ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేశారని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎక్కడా కూడా అన్యాయం జరగదు, జరగనివ్వను అని భరోసా ఇచ్చారు. గ్రామ స్థాయి నాయకులను సమన్వయపరుస్తూ గ్రామంలోని సమస్యలను తీర్చుకుందామని తెలిపారు. సంక్షేమాన్ని తుంగలో తొక్కిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి, సుబ్బరత్నం, జనసేన పార్టీ అధ్యక్షుడు కె మురళి, బీజేపీ పార్టీ అధ్యక్షుడు గండి వీరారెడ్డి, శేషాద్రి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అతి శాస్త్రాలు చేస్తున్నారు వాళ్ళందరూ నా మైండ్ లో ఉన్నారు. మొత్తం చేస్తాం బయటికి వాళ్ళు చేసిన అవినీతి మొత్తం తీస్తాం, కలుగులో దాచకుండా బయటికి తెస్తాం. నా అకౌంట్లో వదిలే సమస్య లేదు. గ్రామాలు మీరందరూ కూడా గ్రామ అభివృద్ధిని పెట్టండి, కార్యకర్తల సంక్షేమాన్ని కోరండి. నాయకులు ఎవరైతే పార్టీ స్థాయిని గుణాలు వేసుకొని ఆర్థికంగా నష్టపోయినారో మీరు బలపడండి, బాగుపడండి. ఇదే నేను చేస్తున్న నాకు మద్దతు ఇచ్చారు. 5 పండుగల కొన్ని జరిగింది. నేను ఈ రోజు వరకు కూడా అందరు కష్టపడ్డారని ఒక మాట తప్ప ఎక్కడ కూడా ఎవరిని నిందించట్లేదు, ఎక్కడ కూడా ఎవరిని నిందించట్లేదు. ఎందుకు నిందించడం లేదంటే అధికారం వచ్చింది,
నా మీద బాధ్యత ఉంది. గ్రామంలో ఎంతో మందికి మాట పెంచుతామా? ఈరోజు మనం ఓడిపోయినామని కార్యకర్తలు ఇస్తుకొని ఇంట్లో వచ్చేట్టు పని కాదు, అందరూ నష్టపోతాం. నేను ఇబ్బంది పడితే పోయినసారి లాగైనా 10-16 మంది బాగుపడతారు, వీళ్ళందరూ ఎవరు బాగుపడరు. అందుకని మీ అందరి కోసం నేను ఇక్కడే ఉంటున్నా. మీ అందరితోటి ఈ అధికారాన్ని మీ కోసం ఉపయోగిస్తాం. ఈ అనుభవాలు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ అన్నాడు వచ్చి ఓడిపోయిన మనల్ని బాగుపరచాడని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉండాలని తెలియజేసుకుంటూ, ఈ అధికారులందరూ కూడా సెట్ అయినాక మండలాన్ని గాడిలో పెడదాం. 2-3 రోజులు మీ గ్రామంలో మీరందరూ కూర్చొని సమన్వయంతో ఏదైతే ఎన్నికల్లో నా దగ్గరికి వచ్చి మా గ్రామ పరిస్థితి అని మాట్లాడుకున్నారు, వాళ్ళందరూ వచ్చి మండల నాయకులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వచ్చి అవన్నీ కూడా ఇస్తే వాటి ప్రకారం మేము పనులు చేర్చడానికి అవకాశం ఉంటుంది. ఎవరిని కూడా ఇన్వాల్వ్ కాదు, మీ గ్రామాలలో మీరే కూర్చొని అన్ని ప్రతి ఒక్కటి కూడా చేసుకుని పోవాలా. నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన మార్కాపురం మండలంలో ఉన్న 90 పాఠశాలలకు పాఠ్య పుస్తకాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందచేయడం జరుగుతుందని ఎంఈఓ రామదాసు నాయక్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలకు సరిపోయే పుస్తకాలు రావడం జరిగిందని, బట్టలు మా తదితర కిట్లు రావాల్సి ఉందని ఎంఈఓ రామదాసు నాయక్ తెలిపారు. పూర్తి స్థాయిలో స్టూడెంట్ కిట్ వచ్చిన వెంటనే విద్యార్థులకు అందచేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పించడం జరుగుతుందని, పుస్తకాలు, షూ, బట్టలు మొదలైనవి ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ రామదాసు నాయక్ తల్లిదండ్రులకు సూచించారు. మార్కాపురం మండలంలో పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి విద్యార్థి కిట్లు, యూనిఫామ్స్, మినహా మిగిలినన్నీ కూడా మండలానికి చేరినాయి. అవన్నీ కూడా శనివారం నుంచి పాఠశాలలకు పంపిణీ చేస్తున్నాం. మరి ఇప్పటికే నోట్బుక్స్, బ్యాగులు, బెల్ట్లు అన్నీ కూడా ఇవ్వడం పూర్తయినది. ఈరోజు టెక్స్ట్ బుక్లు కూడా ఈరోజుతో పాఠశాలలకు అన్నీ పంపించడం ఈరోజుతో పూర్తి అవుతుంది. యూనిఫాము అలాగే షూస్ రావాల్సి ఉంది, అవి వచ్చిన వెంటనే వాటిని కూడా ఒక 2 రోజుల లోపల అన్ని పాఠశాలలకు విద్యార్థులకి కిట్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఇందు మూలంగా తెలియజేయడమైంది. మార్కాపురం మండలంలో దాదాపుగా 90 పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ కూడా స్టూడెంట్ కిట్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మేము ఈ విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించి మరి ఈ సద్వినియోగాన్ని చేసుకోవాల్సిందిగా అందరినీ కోరడమైంది. అన్ని వసతులు కల్పించడంతో పాటు విద్యార్థి చదువుకునేదానికి అవసరమైనటువంటి యూనిఫామ్ అయితేనేమి, షూస్ అయితేనేమి, బ్యాగ్ అయితేనేమి, బెల్ట్ అయితేనేమి, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇస్తున్నారు కాబట్టి, మరి ఉపాధ్యాయులు కూడా సఫిషియెంట్గా ఉన్నారు కాబట్టి, మరి ఈ పాఠశాలలో చేరినట్లయితే విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాట వేయడానికి దోహదపడుతుందని తెలియజేస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరడమైంది. ఎన్నికల్లో గెలుపోటములు సర్వసాధారణం, కానీ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ఆటవికం అని, వైకాపా కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనని గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జి కుందూరు నాగార్జునరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వారి నివాసం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. ఎలక్షన్స్లో ముందుగా గెలుపొందిన శాసనసభ్యులు ముత్తుమూలి అశోక్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ, దాదాపు నియోజకవర్గంలో పోటాపోటీగా సాగి ప్రతి ముఖ్య నాయకుడు, కార్యకర్త ఇరు పార్టీల నుంచి అన్ని విధాలుగా కృషి చేసినారు. మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ, గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధిపై
అన్ని విధాలుగా కృషి చేయాలని వారిని కోరుతూ, ప్రజల పక్షాన నిలబడి దగ్గర ఉండి ప్రతి సమస్యపై పోరాడి ప్రజలకు ఈ 5 సంవత్సరాల కృషిలో వైఎస్ఆర్సిపి తరఫున ముఖ్య నాయకులందరూ కలిసి కష్టపడదామని పిలుపునిస్తూ, ఈ మధ్యకాలంలో జరుగుతున్న చిన్నపాటి ఇదలూరు నియోజకవర్గంలో అక్కడక్కడ సమస్యలు మరియు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విధాలుగా అరాచకాలు, దయ ఉంచి ప్రతి ఒక్కరిని కోరేది ఇటువంటివి తగదు. గెలుపోటములు స్వీకరించి ప్రజా తీర్పును స్వీకరించి హుందాగా అడుగులు ముందుకు వేయాలి. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ప్రతి ఒక్క నాయకుణ్ణి, ముఖ్య నాయకుణ్ణి, కార్యకర్తని గౌరవించి ముందుకు అడుగు వేయాల్సిన సమయం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్, 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. పేద మహిళలు ఆర్థిక ప్రగతి సాధించడానికి స్వయం ఉపాధి కింద కుటుంబిషన్లు అందజేస్తున్న ఎంపీ మాగుంట శ్రీనివాసరావు మరియు మాగుంట రాఘవరెడ్డిలకు మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని గోపానిపల్లి గ్రామంలో మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉచిత కుటుంబిషన్లు అందజేశారు. మాగుంట చారిటబుల్ ట్రస్ట్ కుటుంబిషన్ నిర్వాహకుడు గురం కృష్ణబాబు, కుటుంబిషన్ నిర్వాహకురాలు అంజలి మరియు వీరంరెడ్డి లక్ష్మి, రాజాదేవి చేతుల మీదుగా మహిళలకు అందజేస్తారు. ఈ సందర్భంగా గురం కృష్ణబాబు మాట్లాడుతూ, నియోజకవర్గంలో మాగుంట కుటుంబం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేసిందని, గతంలో కూడా కొమరోలులో కుటుంబిషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలకు అందజేశామని, వారంతా మాగుంట కుటుంబం ద్వారా జీవనోపాధి పొందారని అన్నారు. ఈ రోజు గోపానిపల్లి గ్రామంలో 16 మందికి మాగుంట చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో వీటిని అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి మరియు మాగుంట రాఘవరెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుట్టు శిక్షణ పొందిన అనేక మంది మహిళలు పాల్గొని ఎంపీ శ్రీనివాసరెడ్డికి మరియు మాగుంట రాఘవరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి గారు మన కొమరోలు మండలంలో ఉచితంగా గతంలో 4 సెంటర్లు నేర్పించి 4 మాటలు నిరుపేద మహిళలందరికీ కుటుంబిషన్లు పంపిణీ చేశారు. మళ్ళీ మన కుమరోలు మండలంలోనే మాగుంట చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి గారు గోపానపల్లె గ్రామంలో కృష్ణబాబు ఆధ్వర్యంలో ఇక్కడ కుటుంబిషన్లు మళ్ళీ నిరుపేద మహిళలందరికీ ఉచితంగా కుటుంబిషన్లు పంపిణీ చేయడము, ఉచితంగానే వాళ్ళకు శిక్షణ ఇవ్వడము, ఇలాంటివన్నీ నిరుపేద మహిళలందరికీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నారు. నిరుపేద మహిళలందరికీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట రాఘవరెడ్డి గారు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని, వారి కుటుంబం అందరూ చల్లగా ఉండాలని మా మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శ్రీనివాసరెడ్డి గారు, మాగంటి రాఘవరెడ్డి గారు శిశు మా మహిళా సంక్షేమ కార్యక్రమంలో ఈ కుటుంబిషన్లు పెట్టినారు. చాలా మందికి, నిరుపేద మహిళలకి చాలా ఉపయోగపడుతుంది. వారు వారి కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. స్త్రీలు ఉన్నతంగా తయారవుతారు. ఇందుకోసం వారు ఫ్యామిలీ, వారి యొక్క రాజకీయ జీవితం చాలా అభ్యున్నతిగా ఉండాలి అనేసి, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో జరగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గోపన్పల్లె స్త్రీ మహిళలందరూ కూడా చాలా వారికి రుణపడి ఉంటారని, ఇలాంటివి ఇంకా మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు జరగాలని
ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. వినుకొండ నియోజకవర్గంలో జీవి ఆంజనేయులు ఎమ్మెల్యేగా గెలవడంతో శివాపురం గ్రామం నుండి తిరుపతి గాలినొక్కన పలువురు తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు బయలుదేరి వెళ్లడం జరిగింది. వినుకొండ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా జీవి ఆంజనేయులు విజయం సాధిస్తే తాము కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని కాలినడకన దర్శిస్తామని మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో శివపురం తెలుగు యువత గద్దె శ్రీను ఆధ్వర్యంలో 50 మందితో తిరుపతి కాలినడకన బయలుదేరి వెళ్లడం జరిగింది. వారు కాలినడకన నేడు తొనకొండ సందర్శించారు. ఈ సందర్భంగా గద్దె శ్రీను మాట్లాడుతూ వరుసగా 3 సార్లు విజయం సాధించిన జీవి ఆంజనేయులు, అదేవిధంగా 15 సంవత్సరాలుగా జిల్లా అధ్యక్షులుగా ఉంటున్న మా ఎమ్మెల్యేకి ఆ దేవుని ఆశస్సులు చల్లగా ఉండాలంటూ తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల పాటు పరిపాలన ఎటువంటి దుష్టశక్తుల ప్రభావం లేకుండా వెంకటేశ్వర స్వామి దయ వలన పరిపాలించాలని కోరుకుంటూ తిరుపతి కాలినడకన వెళ్తున్నట్లుగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తోట పాపయ్య, వై రాకేష్, గణేష్, నన్నివలి, కాశీ, వెంకటేశ్వర్లు, నాగేష్, పలువురు అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వినుకొండ ఎమ్మెల్యే గారు గెలిచిన సందర్భంగా వినుకొండ నుంచి తిరుపతి పాదయాత్ర స్వచ్ఛందంగా చేయాలని నిర్ణయించుకున్నాము. అలాగే మన చంద్రబాబు గారు సీఎంగా అయిన సందర్భం కూడా మేము సంతోషంగా ప్రకటిస్తున్నాము. మా ఆంజనేయులు గారు 3వ సారి అత్యధిక మెజార్టీతో గెలుపుకున్న సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. సంతోషంగా గెలిచిన సందర్భంగా మేము కార్యకర్తలందరం సరదాగా పాదయాత్ర చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాము. 5 సంవత్సరాలు రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, మా ఆంజనేయ గారు వినుకొండ అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, ఆయన ఇంకా ఎన్నో మరిన్ని పదవులు పొందాలని, ఆయన పరిపాలన ఇంకా అభివృద్ధి చెందాలని, మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆంజనేయ గారిని కోరుకుంటూ సెలవిస్తాం. చిక్కుడు పంటతో మంచి లాభాలు పొందవచ్చని రైతు రంగస్వామి అంటున్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం మేడంవారిపల్లి గ్రామానికి చెందిన రైతు రంగస్వామి చిక్కుడు పంటతో మంచి లాభాలు పొందవచ్చని స్థానిక తోటి రైతులకు సూచిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా వివిధ రకాల పంటలు వేశానని, ఈ సంవత్సరం చిక్కుడు పంట మంచి లాభసాటిగా ఉండటంతో చిక్కుడు పంట వేశానని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొంతమేరకు పంటకు పురుగు పట్టిన జాగ్రత్తలు తీసుకుని పురుగును నివారిస్తున్నట్లుగా తెలిపారు. అలాగే ఎకరాకు 20,000 రూపాయల వరకు పెట్టుబడి వస్తుందని, 20,000 రూపాయలు పెట్టుబడి పెడితే 60 నుంచి 70,000 రూపాయల వరకు రైతులు ఆదాయం పొందవచ్చని రైతు వెల్లడించారు. నేను గత 10 సంవత్సరాల నుంచి పొలం బడి మామూలుగా వ్యవసాయం చేస్తున్నాము. వ్యవసాయం కూరగాయలు కానీ, మిర్చి కానీ, పొగాకు ఇటువంటి వివిధ రకాల పైర్లు వేస్తూనే ఉన్నాము. ఈ సంవత్సరం చిక్కుళ్ళు లాభసాటిగా ఉందని మే నెలలో నాటినాము, కానీ వర్షాల ప్రభావంతో పురుగు అధిగా అయినది. కానీ కొంచెం కంట్రోల్ అవుతుంది. కొంచెం ఆరుదల నీళ్ళు పెట్టుకొని చేసుకొని గాలి పూత దిశలో అయినా, గాలి వాతావరణం అయినా బాగా అనుకూలిస్తే అయినా మంచి లాభసాటిగానే ఉంటుంది. రైతుకి ఇబ్బంది ఏమి ఉండదు. ఎకరాకు కనీసం 60-70 వేలు పైన వస్తుంది ఆదాయము. తిరిగి అయితే 20,000 ఖర్చు అవుతుంది. ఏమి ఇబ్బంది అంతా 4 బస్తాల ముందులో ఉంటుంది. పొలం మార్పిడి పూత అవుతుంది. వచ్చేసి పొగాకు, మిర్చి, పత్తి, కొర్ర, ఈ సంవత్సరం కొర్రగూత వేసినాం, బాగానే ఉంటుంది, లాభసాటిగానే ఉంటుందని. ఎకరాకు వచ్చేసి 10-15 బస్తాల దాకా అవుతాయంటే కొత్త వేరే రకం కొర్రలు కూత వేసినాము. కానీ ఈ సంవత్సరం పొలం మార్పిడి కోసం అయ్యి చిక్కులు వేసినాము. ఈ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ పొగాకు కూత నాడతాము. ఈ విద్యా సంవత్సరంలోనైనా 2 టీచర్లను ఏర్పాటు చేసి రెగ్యులర్ గా పాఠశాల జరిగేలా చూడాలని విద్యార్థిని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని పడమర కాశీపురం జనరల్ ఎస్సీ కాలనీ కల్లూరు మొదలగు పాఠశాలలో గత సంవత్సరం సింగిల్ టీచర్ తో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారని, కనీసం ఈ విద్యా సంవత్సరం అయినా విద్యాశాఖ అధికారులు స్పందించి మండలంలోని 15 పంచాయతీలలో గల పాఠశాలలో సింగిల్ టీచర్లు ఉన్న దగ్గర మరియు పలువురు టీచర్లు మెటర్నిటీ లాంటి లాంగ్ లీవ్ లలో ఉండటంగా అలాంటి పాఠశాలలో 2వ టీచర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఒక టీచర్ వివిధగా కార్యాలయాల పనులు నిమిత్తం వెళ్లినా మరొక టీచర్ ద్వారా స్కూల్ రన్ అయ్యేలా చూడాలని విద్యార్థిని తల్లిదండ్రులు కోరుతున్నారు. గత విద్యా సంవత్సరంలో కూడా సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలో ఆఫీస్ పనుల నిమిత్తం మండల కేంద్రమైన కురిచేడు వెళ్లినప్పుడు పలుమార్లు పాఠశాలను నడుపుటకు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఈసారి అలాంటివి లేకుండా చూడాలని వారు కోరుతున్నారు. ఇదిరోజు బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.